హక్కులే మహిళ హక్కులే సో మనందరికి తెలిసిన విషయం ఓకే సార్ సైడ్ కేల్ మాట్లాడండి పట్టుకున్నారని తెలుసు కదా ఊరికే పట్టుకున్నందుకు పట్టుకున్నారా నిరసన కాబట్టి ఓకేనా సో ఒక్క ఈ మహిళల కోసమే కాదు సో దాదాపు మణిపూర్లో దాదాపు 2 నెలల నుంచి సో నానా హింసలకు గురవుతారు మహిళలే కాదు అక్కడ నివసిస్తున్న ఒక జాతి ప్రజలు సో ఇదేంటంటే ఒక రేసిజం లాంటి ఒక గొడవతో స్టార్ట్ అయింది రేసిజం అంటే తెలుసు కదా తెగల మధ్యన గొడవలు రావడం చాలా మొదలయ్యి మహిళల్ని నగ్నంగా చేసే రీతికి ఒక హింస దారి తీసింది సో ఇలాంటి హింసలు అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి సో అక్కడ వాళ్ళే కాదు ఇక్కడి నుంచి కూడా మనం సపోర్ట్ అందించడానికి మనం ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా మణిపూర్లో ఎవరైతే ప్రజలు ఈ హింసలకు గురవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని ఏదైతే అధికార పార్టీ అక్కడ ఉందో ఆ పార్టీ వాళ్ళు నోరు విప్పాలని మన నినాదాలు అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారికి వినిపించేలాగా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి మణిపూర్లో ప్రజలు పడుతున్న హింసల్ని వారికి తెలిసేలా చేయాలని చెప్పేసి మన యొక్క ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది దయచేసి కొంచెం ఆ యొక్క మానవతా దృక్పథంతో ర్యాలీ చేయడానికి ప్రయత్నం చేయండి సో మిగతా విషయాలు కుమార్ గారు మనకి అంబేద్కర్ స్టాచ్యూ గారు తెలియజేస్తాం మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మహిళల రాష్ట్ర మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మహిళలపై మానవత్వాన్ని మణిపూర్ మహిళలపై మానవత్వాన్ని మహిళల హక్కులే మహిళల హక్కులే మహిళల హక్కులే మణిపూర్ మానవ మృగాల ద్వారా మణిపూర్ మానవ మృగాల్లారా మణిపూర్ మానవ మృగాల్లారా మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మానవ మృగాల్లారా మణిపూర్ మానవ మృగాల్లారా మహిళల హక్కులే మానవ హక్కులు మహిళల హక్కులే మానవ హక్కులు మహిళల హక్కులే మానవ హక్కులు మహిళల హక్కులే మానవ హక్కులు మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను అరికడదాం మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను మణిపూర్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మణిపూర్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మణిపూర్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మణిపూర్ మానవ మృగాల్లో